గండర గండర గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా. అందరికీ నమస్కారం. ఈరోజు రాజోలు నియోజకవర్గం నుంచి మేమందరం జిల్లా అధ్యక్షులైనటువంటి కందుల దుర్గేష్ గారి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కెనరా బ్యాంక్ మేనేజర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని మన పార్టీ పట్ల మన పవన్ కళ్యాణ్ గారు మన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని మన పార్టీలోకి ఈరోజు జిల్లా అధ్యక్షుల సమక్షంలో జాయిన్ అవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వారి అనుచరవర్గం ఒక 20 మంది వరకు ఇవాళ రాజోల నియోజకవర్గం నుంచి ఎస్సీ సమాజ వర్గం నుంచి పార్టీలో జాయిన్ అవుతున్నారు. కొల్లమలంద్ర భాస్కర్రావు గారు, ఆయన గురించి చెప్పాలంటే కెనరా బ్యాంకు మేనేజర్గా చాలా సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఆయన ఒక సీనియర్ సిటిజన్ పర్సన్. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కాలం నుంచి కూడా రాజకీయాల పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ పట్ల మీరు ఉన్న విధానాలని నచ్చి పార్టీలో జాయిన్ అవుతానండి, నేను కూడా ఒక కంటెస్ట్గా పోటీ చేయాలనుకుంటున్నానని మాతో చెప్పడం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా మన దుర్గేష్ గారికి, మనోహర్ గారికి, మన పార్టీకి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మన మండపేట మీటింగు అయిన తర్వాత అనుకోకుండా మన అధ్యక్షులు మనకు ఒక వరద బాధితులకి సహాయ నిమిత్తం సహాయ కార్యక్రమాలు చేయమన్నప్పుడు ఆయన పార్టీకి కొంతకాలం లేటుగా జాయిన్ అవుదాం ఉన్నా కూడా ఆయన సేవా కార్యక్రమం నిమిత్తం మన పార్టీలో కొన్ని సేవా కార్యక్రమాలతో ముందు జాయిన్ అవడం జరిగింది. జాయిన్ మా నియోజకవర్గంలో పర్యటించి కొన్ని సేవా కార్యక్రమాల్లోని పార్టీ కార్యక్రమాల్లోని పాల్గొనడం జరిగింది. కానీ ఇవాళ అధికారికంగా ఇవాళ జాయిన్ అవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. రాజ్యం నియోజకవర్గంలో మరింత మరింత విస్తృతంగా జాయినింగ్లు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాం. అదే రకంగా మొన్న బొద్దు రాజేశ్వరరావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అదే రకంగా డాక్టర్ రమేష్ బాబు గారు కూడా కలవడం జరిగింది. ఎవరు మా అధినాయకుడు ఎవరినైతే సూచిస్తారో వాళ్ళ వెంట మేము ఉండి మన పార్టీని గెలిపించుకుంటామని చెప్పి జిల్లా అధ్యక్షుల సమక్షంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దుర్గేష్ గారు సమక్షంలో చాలా మంచి సందర్భంలో కలవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం పార్టీ తరపున, అలానే నాకున్న సంబంధం. రాజమండ్రిలో నేను లా చేయడం కూడా జరిగింది. 4 ఏళ్ళు ఇక్కడే చదివాను.
ఆ సంబంధంతో నాకు కొన్ని పరిచయాలు, అలానే దుర్గేష్ గారికి బాగా తెలిసిన వ్యక్తులు, రాజోలు సంబంధించి మన భాస్కర్ రావు గారు ఈరోజు జాయిన్ అవ్వడానికి ఆయన ముందు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత దుర్గేష్ గారు మాట్లాడి ఈరోజు మంచి రోజు వచ్చింది. ఆయన టీంతో ఒక 20 నుంచి 30 మంది వరకు రాజోల్ నియోజకవర్గం నుంచి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా రోజు రోజుకి మీరు చూస్తూ ఉంటారు, ఆల్రెడీ ఈస్ట్ అండ్ వెస్ట్ పూర్తిగా జనసేన మయం అయిపోయింది. ఇంకెక్కడ చూసినా ఇది తప్పకుండా నా మాటగా మీరు డాట్ చేసుకోండి, ఎక్కడ చూసినా జనసేన అని ఎలా ఉందో ఇంకా ప్రతిపక్షం అనేది ఉండదని నేను భావిస్తున్నా. మొత్తం మా ఉత్తరాంధ్ర అంతా మేము ఎలా పుంజుకొస్తుందో ఈరోజు అయితే ఈస్ట్ వెస్ట్లో రాజమండ్రిలో ప్రత్యేకించి ప్రతి ఒక్క చేరిక ప్రతి ఒక్క కలయిక ఎక్కడ చూసినా జనసేన మయంగా ఉంటుంది. ప్రత్యేకించి మా దుర్గేష్ గారికి, ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. మంచిగా అందరం కలిసి పనిచేస్తున్నాం, ఎక్కడ చూసినా ఇంకా జనసేన మయంగా మారుతుందని ఆశిస్తూ మీ అందరు సెలవు తీసుకుంటున్నాను. దళిత నాయకులు ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీతో ఎఫిలియేషన్ లేకుండా కేవలం దళిత హక్కుల గురించి మాట్లాడేటువంటి పోరాడేటువంటి ఆనందరాజు గారు మా పార్టీకి సపోర్ట్గా రావడం, జనసేన పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.